अंदर प्रोत्साहन तो भविष्य में मरी विजया साधिस्तानी ओलंपिक पच्चत विजेक स्टार शटर पीवी सिंधु दिल्ली शमशाबाद विमानाश्रया चेरक सिंधु को राष्ट्र क्रीडलू पर्याटक शाख मंत्री श्रीनिवास गौड सार्स चेयरमैन वेंकटेश्वर रेड्डी सीपी सज्जनर अभिमानुलु घनस्वागत पलिकारु टोक्यो ओलंपिक्स कांस्य पतकं गेलचाक तोलिसारी हैदराबाद को वच्चिन सिंधु को शुभाकांक्षलु अभिमानुलु विमानाश्रया चेरुकुन्नारु वच्चे ओलंपिक्स सिंधु स्वर्णं साधिंचालनि मंत्री श्रीनिवास गौड आकांक्षिंचारु क्रीडाकारुलकु राष्ट्र प्रभुत्वं एंतो प्रोत्साहानि अंदिस्तोंदनि सिंधु तेलिपारु మీ సపోర్ట్ వల్ల అండ్ ఎప్పుడు ఏమ అడిగినా మీరు కాదనకుండా ఇమిడియట్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏ విషయంలో అయినా అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఒలింపిక్స్ కి వెళ్ళే ముందు కూడా నేను మిమ్మల్ని గచ్చిబౌలి స్టేడియం లో ఆడతాను అంటే మీరు ఏమి అనుకుంటా సరే అని ఇమిడియట్ గా పర్మిషన్ ఇవ్వడం జరగడం వల్ల థాంక్స్ టు యు అండ్ ఆల్సో శ్రీనివాస్ రాజు గారు థాంక్యూ సర్ అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ మ్యాన్ కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సర్ థాంక్యూ సో మచ్ ఫర్ దట్ అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కష్టపడి ఇంకా మంచిగా ఆడి ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తెచ్చుకుంటాను నేను కోరుకుంటున్నాను పులి ఒక అడుగు ఎంత చేసినా మళ్ళీ రేపు రెండు అడుగులు ఖచ్చితంగా ముందేస్తుంది వచ్చే ఒలింపిక్స్ లో 100% స్వర్ణం సాధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు కోచ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ గతంలో పివి సింధు సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది క్రీడాకారులకు కోచ్లకు ఫిట్నెస్లకు చేసిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ఒక మంచి క్రీడా పాలసీని కూడా మరి మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మేమందరం కూడా దాన్ని కసరత్తు చేస్తూ ఉన్నాం